హాయ్ సద్గురు ఈ రోజుల్లో అందరం హార్డ్ వర్క్ చేసి డబ్బు సంపాదిస్తుంటాం హ్యాపీనెస్ వస్తుందని హ్యాపీనెస్ అనేది బాగా కావాల్సిన విషయం దానికోసం మందు తాగుతాం అమ్మాయితో ఉంటే హ్యాపీనెస్ వస్తుందనుకుంటాం కానీ మనల్ని హ్యాపీగా చేసేది హ్యాపీగా ఉంచేది ఏంటి మాకు హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు హ్యాపీనెస్ అంటే ఏంటి హ్యాపీ మ్యాన్గా ఉండడం ఎలా హ్యాపీ మ్యాన్ ఏం చేస్తాడు అది మీ లోపలే ఉందని మాత్రం చెప్పకండి ఆ ఆన్సర్ని నేను ఒప్పుకోను నేను సత్యం తెలుసుకోవాలి నమస్కారం విజయ్ మీరొక కొండ కొండని హ్యాపీగా ఎలా ఉంచేది హ్యాపీగా ఉన్న మనిషి ఎలా ఉంటాడంటే నేను ఎలా కనిపిస్తున్నాను మీకు ఈ రోజుల్లో మనం హ్యాపీనెస్ని ఒక కమోడిటీగా చూస్తున్నాం లేదా ఒక గోల్లాగా చూస్తున్నాం లేదు మీ లైఫ్ ఈజ్లో ఉంటే మీరు ఈజ్లో ఉంటే హ్యాపీనెస్ అనేది న్యాచురల్గా వస్తుంది ఈజ్లో ఉండడం అంటే అర్థమేంటి చాలా రకాలుగా చూడొచ్చు నేనిప్పుడు మీ లోపలే వెతకండి అని అనకూడదు మీరు ముందే ఒక కండిషన్ పెట్టేశారు ఈ రోజున మనకి మెడికల్గా కూడా తెలుసు కదా ప్రతి హ్యూమన్ ఎక్స్పీరియన్స్కి కెమికల్ బేసిస్ ఉంటుందని మీరు ప్రశాంతత అనేది ఒక రకమైన కెమిస్ట్రీ హ్యాపీనెస్ అనేది ఒక రకమైన కెమిస్ట్రీ సంతోషం అనేది ఒక రకమైన కెమిస్ట్రీ బాధ అనేది ఒక రకమైన కెమిస్ట్రీ దుఃఖం ఒక రకమైన కెమిస్ట్రీ పరమానందం ఒక రకమైన కెమిస్ట్రీ ప్రతి హ్యూమన్ ఎక్స్పీరియన్స్కి కెమికల్ బేసిస్ ఉంటుంది ఇంకో మాటలో చెప్పాలంటే మీరు అనేది ఒక కాంప్లెక్స్ కెమికల్ సూప్ ప్రశ్న ఏంటంటే మీరు ఒక గొప్ప సూపా లేక చెత్త సూప అని మీరు గ్రేట్ సూప్ అయితే టేస్ట్ బాగుంటుంది మరొకరికి కాదు మీకే మీలో మంచి టేస్ట్ ఉంటే మీరిలా కూర్చుంటే మీలో చాలా హాయి కలుగుతుంది ఎందుకంటే సూప్ గొప్పగా ఉంది కాబట్టి అప్పుడు ప్రజలు మిమ్మల్ని హ్యాపీగా ఉన్నారంటారు మీరింకా ఇంకా హాయిగా మారితే మిమ్మల్ని చాలా సంతోషమైన వారంటారు మీరు సూపర్ ప్లజెంట్గా మారితే మిమ్మల్ని పరమానందంలో ఉన్నారంటారు దీన్ని టు మేక్ వెరీ సింపుల్ అండ్ ఫర్ సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మీ కెమిస్ట్రీని సరి చేసుకోవాలి మీకు నచ్చిన కెమిస్ట్రీ తయారు చేసుకోవడానికి ఒక టెక్నాలజీనే ఉంది మీ కెమిస్ట్రీ పారవశ్యంగా ఎలా తయారు చేసుకోవాలో మీకు నేర్పిస్తే మీ కెమిస్ట్రీనే పారవశ్యంగా మారుతుంది అప్పుడు మీరు పారవశ్యంలో ఉంటారు మీరు అలా ఉంటే ఇక హ్యాపీనెస్ కోసం వెతకరు మనం చేసే మిస్టేక్ ఇదే హ్యాపీనెస్ కోసం వెతకడం మీ లైఫ్ ఆనందానికి ఒక ఎక్స్ప్రెషన్గా మారాలి ఎప్పుడైతే మీ జీవితం ఇలా మీ ఎక్స్పీరియన్స్కి ఎక్స్ప్రెషన్గా మారుతుందో ఇక మీరేం చేస్తారు ఏం చేయరు అనే విషయాలు వారు డిసైడ్ చేయవు మీలో మీరు ఎలా ఉన్నారు అనే విషయమే మీరు ఎలాంటి వారు డిసైడ్ చేస్తుంది ఐఎమ్ సారీ నేను మళ్ళీ మీ లోపల అనే పదం వాడేశాను నిజానికి కెమిస్ట్రీ మీ లోపల లేదు అది బయట విషయమే కానీ మీకు మంచి సూప్ ఎలా తయారు చేసుకోవాలో తెలిస్తే ఆనందంగా ఉండడం అనేది ఒక ఇష్యూనే కాదు అది ఒక న్యాచురల్ కాన్సిక్వెన్స్ అవుతుంది మేము మీకో టెక్నాలజీ నేర్పించగలం మీకో మెథడాలజీని నేర్పించగలం దీని ద్వారా మీలో సరైన సూప్ ఎలా తయారు చేయాలో తెలుస్తుంది దీన్నే నేను ఇన్నర్ ఇంజనీరింగ్ అంటున్నాను మీ కెమిస్ట్రీని మీరు ఎలా ఇంజనీర్ చేసుకోవచ్చంటే న్యాచురల్గానే ఆనందంతో ఉంటారు దేని అవసరము ఉండదు మీరు మరొకరి నుండి హ్యాపీనెస్ని పిండుకోవాలని చూస్తుంటే మీరు డిసప్పాయింట్ అవుతారు ఎందుకంటే మీలో ఉన్న కెమిస్ట్రీ సరిగ్గా లేనంత వరకు ఏది మీకోసం పనిచేయదు